మరి మీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? అంటే పెరటి వైద్యం పనికిరాదని చెప్పి అది పక్కన పెడితే మా ఇద్దరు పిల్లలు ఎంఎస్ చేశారు. పెద్ద అతను అమెరికాలో ఉన్నాడు, రెండో వాడు అమెరికాలో క్యాటర్పిల్లర్ చేస్తూ నచ్చక నేను ఇండియాలో ఉంటానని వచ్చేసాడు. సో ఇంటి పిల్లలకి నేను కౌన్సిలింగ్ చేశాను అనుకోండి, కోపం వస్తుంది, క్లాస్ పీకుతున్నారు. ఇప్పుడు సమాజంలో పిల్లలు ఏం క్లాస్ పీకుతున్నావు అంటారు. అవునవును, మా అబ్బాయి అన్నాడు రెండో వాడు, నేను క్లాస్ పీకుతున్నారు ఏంటి అని. సో నీకు అలా అనిపించిందా అనుకున్నాను. సరే బయట 100 మందికి చెప్తే ఒకడన్నా వింటాడులే అని చెప్పి జోక్ వేసుకుని అట్లా చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో మా ఆవిడ కూడా అంటుంది, ముందు ఇంట్లో వాళ్ళని మీరు సరిగా ఇంట గెలిచి రచ్చ గెలిచమంటారు. ఇంట గెలిచిన ఆ రోజుల్లో లేదు, ఇవాళ లేదండి, ఇంపాసిబుల్ అది ఆల్మోస్ట్. ఓకే, సో రచ్చలో గెలవటం ఏంటంటే 100 మందిలో ఒకడన్నా వింటాడు కాబట్టి అక్కడ గెలవటం తేలిక, ఇంట్లోకి వదలదండి. సార్ మరి మీకు ఈ మైండ్, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో మీరు రన్ అవుతున్నారు కదా, అంటే మీరు ఏదో మొహానికి రంగేసుకుని యాక్టింగ్ చేసినా, లేదంటే అంతకుముందు ఒక పెద్ద పొజిషన్లో ఉండే ఒక 100 మందిని కమాండ్ చేసినా, ఈ పొజిషన్స్లో ఉన్నారు కదా, తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇది డిఫరెంట్. అంటే అక్కడ స్టూడెంట్ లేక వేరే వాళ్ళు చెప్పిందిని మీరు చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ముక్కుసూటిగా మీరు మాట్లాడుతున్నారు కదా, అక్కడ అలా మాట్లాడితే కుదరదు. అంటే వేరే విధంగా, అంటే కొద్దిగా వినయం నటించాలి, లేదంటే ఓకే ఓకే అంటూ ఉండాలి, ఇలా ఉండాలి కదా. మరి దానికి దీనికి ఎప్పుడన్నా తేడా కొట్టింది ఎప్పుడన్నా? అంటే నాకు నచ్చిన విషయాలు ముందే చెప్పేస్తానండి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాల గురించి మనం పట్టించుకునేది ఉండదు. వాళ్ళు ఏది చెప్తే సిన్సియర్గా చేసేయటమే, మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఆలోచించేది ఏంటో మనకు తెలియదండి. అవును, ఇప్పుడు చిన్న సినిమాలు వాళ్ళు ఏంటంటే మొత్తం ఆ స్టోరీ చెప్పడం ఇవన్నీ జరుగుతాయి. నా క్యారెక్టర్ వరకు నేను కొన్ని కండి చెప్తాను కొంతమందికి, ఇట్లా కాదండి ఇట్లా చేసుకుందామని. సో అట్లా వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వద్దని చెప్తాను నేను. కొన్ని నేనే లేదులేండి, ఇది నన్ను పెట్టుకున్నంత నా వలన ఒక టిక్కెటే తెగదు, గుర్తుపెట్టుకోండి. సినిమాలో ఇప్పుడు హీరో వలన ఓపెనింగ్స్ వస్తాయి, నెక్స్ట్ డైరెక్టరు హీరో వలన వస్తాయి, నెక్స్ట్ హీరో డైరెక్టరు హీరోయిన్ వలన వస్తాయి. బట్ మేజర్గా హీరో డైరెక్టర్ వాళ్ళ వల్ల ఓపెనింగ్స్ వస్తాయి. కానీ నేను నా క్యారెక్టర్ వలన ఒక ఎక్స్ట్రా టికెట్ తెగదు అక్కడ. మీరేదో నన్ను పెట్టుకుంటే ఇది ఏదో అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు, తప్పండి. అది నేను అంత చేయాల్సినంత క్యారెక్టర్ కాదు. నాకు అంత రెమ్యునరేషన్ ఇచ్చే బదులు మీరు తక్కువలో చేసుకోవచ్చు అండి. మీరు దీనివల్ల ఓపెనింగ్స్ దెబ్బతింటాయి, ఏం ఉండదు, నేను అది నమ్ముతాను, నేను అది సహజం అది అని చెప్పానండి. చెప్పేస్తాను. ఇప్పుడు అంత రెమ్యునరేషన్ ఉన్నారు కదా. అవును, ఎంత సార్ రెమ్యునరేషన్? అంటే ఆడవాళ్ళ వయసును, తర్వాత కళలకు సంబంధించిన వాళ్ళు ఎంత తీసుకుంటారని అడగకూడదండి. ఎందుకంటే అది వేరియేషన్స్ ఉంటాయండి, రూపాయితో చేసినవి ఉంటాయి, ఆ పైన ఎంతైనా చేసినవి ఉంటాయండి. ఓకే, అంటే సమయ సందర్భాన్ని బట్టి ఆ అవసరాలను బట్టి చేశాను అట్లా. ఓకే, అంటే రూపాయి తీసుకునే ఏమి వద్దని చేయాలనే ఉద్దేశంలో కూడా 1,116 తీసుకుని కూడా చేశాను నేను. ఏ సినిమా చేశారు తెలుసుకోవచ్చు సార్? వదిలేండి, చెప్పకూడదు. ఓకే ఓకే, మళ్ళీ ఎందుకంటే మళ్ళీ అందరూ అలాంటి కథలు వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తారు 1,116 పట్టు. అంటే నేను అంత తెలివి తక్కువ కాదు కదండి. మీ తెలివి తక్కువ కాదు, వాళ్ళు అంటే మీ మనసు అదే తెలిసి మనసు అండి. అంటే కాదండి, మనం దానం చేయమంటే ఉండదంతా ఊడ్చి ఇచ్చేస్తామండి. ఆయన దానం చేస్తున్నాడు అంటే ఇచ్చేస్తే మనం వెళ్ళి ఇట్లా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. తర్వాత అదే పొజిషన్కి వెళ్తాం, మళ్ళీ వెళ్తాం. అట్లా ఉండకూడదండి. ఇప్పుడు దానం అనేది ఎలా ఉండాలి, నిన్ను నువ్వు నిలబెట్టుకున్న తర్వాత సర్ప్లస్ ఉంటే డబ్బు రూపేణా కాకుండా వస్తు రూపేణా, లేకపోతే క్రియా రూపంలో చేయాలి. వాళ్ళకున్న అవసరం క్రియా ఏంటి, చదువు లేకపోతే వేరే వస్త్రాలు ఇట్లాంటి ఏదో వాళ్ళకి అది లేవటం వల్ల ఆ కాలేజీకి వెళ్ళిపోవడం, స్కూల్ వెళ్ళిపోయినా అట్లా చేయాలి. డబ్బు సహాయం చేతికి డైరెక్ట్గా చేయకూడదండి. ఎస్ ఎస్. అయితే ఇప్పుడు మీ కెరీర్లో అంటే చెన్నకేశ్వర రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టారు, ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు కదా, మరి ఇక్కడ ఎప్పుడైనా కూడా అంటే రకరకాలుగా ఉంటాయి కదా, అంటే ఇండస్ట్రీలో మీకు తెలియదు ఏం లేదు. అంటే ఇప్పుడు క్యారెక్టర్ మీరు అన్నారు, మన మాట నచ్చుకో ఏదన్నా నచ్చుక ఆ తర్వాత క్యారెక్టర్ని కట్ చేసేసే కానీ, ఇలాంటి కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉంటాయి. అది మీకు ఎప్పుడైనా ఎదురైనాయి అలాంటి సిచ్యువేషన్స్గా? అన్నిటికంటే బాటమోస్ట్ చెప్తానండి, ఓ పంది బురదలో ఉంటుందండి. ఆ పందిని ఏమో బురదలో ఉండాల్సి వస్తుందంటే అక్కడ ఉండగలదా? ఉండదు. అసలు మనం ఫస్ట్ ఆలోచించాలి మన గురించి అండి, మన అవసరాలు ఏంటి. ఎస్ ఎస్, మన అవసరాలు ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు నేను దాని గురించి వాళ్ళతో గొడవపడి లేకపోతే చేర్చడం వలన ఏంటి ప్రయోజనం ఏంటండి? నేను వాళ్ళని కరెక్ట్ చేయలేను. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనా? ఎదురవటం అంటే నేను అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోను కదండి, అక్కడ వరకు వెళ్ళదు, అక్కడ దాకా వెళ్ళనండి. నచ్చకపోతే వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటే వెళ్ళిపోవటమే, తప్పేం లేదండి.